ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. ఈ ల్యాండ్ చెలుపు మొత్తం 26 ఎకరాలు ఒకటే బిట్టు, 26 ఎకరాలు ఒకటే బిట్టు, 1 ఎకరం 5 లక్షల రూపాయలు మాత్రమే. పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్, బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఈ ల్యాండ్లో 2 బోర్లు ఉన్నవి. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ల్యాండ్ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, పక్కనే బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. సార్ నమస్తే సార్. నమస్తే సార్. కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. నేనే సార్. ఓకే సార్. సార్ నాకు అది మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ పెట్టారు కదా సార్. పెట్టాను సార్. ఓకే సార్. ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది? 26 ఎకరాలు ఒకటే బిట్టుగా విడివిడిగా ఉందా సార్? ఒకటే బిట్టు సార్. అది కొంత పైరేషన్తో కొంతేమో చౌడుగా ఉంటుంది, కొంచెం ఒక రాళ్ళు ఉంది. 26 ఎకరాలు. 26 ఎకరాల్లో కొంత పైరు అంటే ఏం పైరు వేసారు? 9 ఎకరాలు సార్. మామూలుగా ఈ కంది అట్లాంటివి వేస్తారు కదా, అట్లాంటి అట్లాంటి వేసారు సార్. బోర్లు కూడా ఉన్నాయి సార్, నీళ్లు పడ్డాయి. ఓకే ఓకే సార్. కరెంటు కూడా సోలార్ పెట్టుకోవచ్చు. కరెంట్ ఉందా? కరెంటు కొంచెం దూరంలో ఉంటుంది సార్. అదే ఒక 10 స్తంభాలు బోరిలో ఉంటుంది. ఓకే. ఈ ల్యాండ్ అయితే సోలార్ పెట్టారు? సోలార్ పెట్టుకోవాలి సార్. అది పెట్టుకోవాలా? ఓకే. బోర్లు అయితే వేసున్నారు? మోటార్ బోర్లు అయితే వేసి ఉన్నారు. గాతాలు అదే గాతాలు వేసి కానీ రన్నింగ్ లో లేవు. గాతాలు కూడా నీకు వీడియోలో కనపడుతుంది సార్, కొంచెం చూపించాను. అవునా? ఓకే. నేను అట్లాగా సార్. సార్ ఇప్పుడు బోర్లు, ఇప్పుడు మన బోర్ వేస్తే మోటార్ వస్తాయా? వస్తాయి సార్. అది నేనే సార్. ఒకటి రెండు వచ్చి 24 ఎకరాలా? 26 ఎకరాలు ఒకటే బిట్టు. నేల రెడ్ సైలా బ్లాక్ సైలా? బ్లాక్ రెడ్ కొంచెం వైట్. వైట్ మూడు మిక్స్ అయింది. అంటే ఒక పాలం ఒక బిట్లేమో బ్లాక్ కలుతుంది, ఒక బిట్లో వైట్ కలుతుంది, ఒక బిట్లో రాళ్ళు ఉన్నాయన్న చెప్పాను కదా, అది మిక్సింగ్ కలుతుంది. అదే ఇందాక ఒకటే బిట్టు అంటే మరి మళ్ళీ బిట్లు బిట్లు చదువుతున్నావు ఏంది? అంటే ఒకే బిట్టు సార్, ఒకే బిట్టు అంటే కొంచెం రాళ్ళు తగులుతాయి ఒక దాంట్లో. అచ్చా అర్థమైంది. అంటే అదే 3 ఎకరాల్లో రాళ్ళు తగులుతాయి. అంటే ఈ ల్యాండ్ 3 రకాలుగా ఉందంటారు? 3 రకాలు అంటే సాగు చేస్తున్న వరకు 9 ఎకరాలు సార్. అది అంటే సాగు చేస్తున్న వరకు 9 ఎకరాలు. పక్కనేమో పశువుల కింద పట్ట అది ఉంచుకున్నారు అన్న, పశువుల మేత కోసం 3 ఎకరాలు. పశువుల కోసం ఉంచుకున్నారు. ఓకే. అది పంట వేయకుండా రాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇదేమో తౌడు లెక్కలు కొంచెం అది వీడిగా ఉంచేసిండు. అది కర్ర బుర్ర పొగాకు అమ్ముకుంటారు కదా, కర్రక అది ఉంచుకున్నారు. ఇది పంట పండించుకోవడానికి 9 ఎకరాలు తయారు చేసుకుని బోర్లు వేసి ఉంచుకున్నారు. ఈ ల్యాండ్ తార్ రోడ్డా మట్టి రోడ్డా? తార్ రోడ్డు కానీ 1 కిలోమీటర్ పోవాలి సార్. అంటే పల్లెటూరు లెక్కలో పల్లెటూరు కానీ ఒక తార్ రోడ్డు, తార్ రోడ్డే, తార్ రోడ్ దిగి 1 కిలోమీటర్ లోపలికి పోవాలి. 1 కిలోమీటర్ లోపల పోవాలా? దానికి మట్టి రోడ్డే. దాని డైరెక్ట్ కార్ సేల్ పోద్దా? ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అసైన్మెంట్? పక్క రిజిస్ట్రేషన్. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదా? ఎటువంటి ఇబ్బంది లేదు సార్. రైతు కూడా ఆయన వాళ్ళు డాక్యుమెంట్ పెట్టేవాళ్ళు కాదు, మంచి డాక్యుమెంట్. అలాంటి అలాంటి పొరపాటు వ్యక్తి కూడా కాదు. ఒక షెడ్ కూడా లేదు. ఒక సెంట్ కూడా అసైన్మెంట్ లేదు. అసైన్మెంట్ కదా, ఫారం బుక్ కింద కానీ అసైన్మెంట్ ఏడబ్ల్యూ సెంట్ కానీ ఏది అసలు కింద లేనే లేదు సార్. ఓకే ఓకే సార్. రెండు బోర్లు తీసారు? మూడు బోర్లు సార్. అది మూడు గాతాలు వేసారు. ఎన్ని ఇంచులు పడ్డాయి నీళ్లు? 2.5 ఇంచా 3 ఇంచులు పడ్డాయి సార్. పడ్ల నీళ్ళు బాగానే పడ్డాయి? నీళ్ళు బాగానే పడ్డాయి సార్. అది ఓకే, వెరీ గుడ్ సార్. ఇప్పుడు పొలాలు ఎక్కువ ఉన్నాయి సార్. పొలాలు ఎక్కువ ఉండి ఇప్పుడు సరిగ్గా పట్టించుకోవట్లా. ఓకే. అదే పొలాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అదే ఈ ల్యాండ్ సరిగ్గా పట్టించుకోవట్లా వాళ్ళు. సోలార్ బోలర్ బిగియకుండా అదే అట్టే వచ్చారు. పక్కన కూడా ఒక 10 స్తంభాల బారులు, కరెంటు కూడా ఉంది పక్కనే. పక్కనే ఉంది 10 స్తంభాల బారు, అది వేసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పొలాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఇది వాళ్ళ అన్నదమ్ముల పేరు మీద, 4 పేరు మీద సార్. 4 పేరు వాళ్ళ అన్నదమ్ములు, మొత్తం అన్నదమ్ములే బాగా సార్. వాళ్ళు బాగాలు బాగాలు అయితే కొంత ఏంటంటే వాళ్ళు బర్రెలు మేపుకోవడానికి
ఆవులు బోపులు మేపుకోవటానికి గేదెలు మేపుకోవడానికి ఉంచుకున్నారు కొంత. ఓకే సార్, అర్థమే సార్. 3 ఎకరాలు ఇదేమో కొంత 9 ఎకరాలు బాగు చేసుకోండి కొంచెం. ఎవరు కనుక ఊరికి ఇచ్చేస్తారు, లేకపోతే వాళ్ళు చేసుకుంటారు. అప్పుడు 9, 3, 11 ఎకరాలే కదా మిగతా. ఇది మామిడిలో వెయిట్ ఉందని చెప్పిన సార్, బీడు పెట్టారు అది నిల్చుంది. అంటే ఆ బిట్టే మనం ఫస్ట్ చిన్న చెట్లు కంటే స్టార్ట్ అయిపోతాము. ఓకే ఓకే సార్. ఆ బిట్లో దిగి కారు ఆడ ఆగుద్ది, దానికి అటు వెళ్ళిపోతాము. అటు పైకి పోయేకొని కిందికి పోయేకొని ఆ పొలం చేసుకున్న పొలం. ఓకే ఓకే సార్. ఈ బీట్ లో కూడా వెళ్ళిపోతాం మనం. ఓకే ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఈ ల్యాండ్ సార్ సార్ ఏ జిల్లా వస్తుంది? జిల్లా ఎక్కడ సార్? ఏ జిల్లా? ప్రకాశం జిల్లా సార్. ప్రకాశం జిల్లా. మండలము? మరిపూడి సార్. మరిపూడి మండలం. ఏ విలేజ్ కింద వస్తుంది ల్యాండ్? అంకేపల్లి విలేజ్ సార్. అంకేపల్లి, అంకేపల్లి విలేజ్ కిందకి ఈ ల్యాండ్ వస్తుంది. అవును సార్. 24 ఎకరాలు ఒకటే బిట్టు. 26 ఎకరాలు 26 ఎకరాలు వేసుకోలే. 26 ఎకరాలు ఎంత చెప్తున్నారు ఒక ఎకరం కాస్ట్ సార్? అది చెప్తున్నారు సార్. 5 లక్షలు అంటే ఫైనల్ రేటా? నెగోషియబుల్ కూర్చొని మాట్లాడుతుంది. ఫైన్ అంటే మీరు వచ్చి కూకుంటే 10-20 తగ్గొచ్చు సార్. మీ బోటర్లు వచ్చి కూకుంటే 10-20 తగ్గొచ్చు సార్. 5 వాళ్ళు కన్ఫర్మ్ చెప్పారు. 5 తగ్గేది అడిగారు అని చెప్పారు. 5 లక్షలు అయితే చెప్తున్నారు. కూర్చుంటే 5-10 ఎంత తగ్గుతారు అట్లా. అంటే మనం ఊరికి అడిగిందే గానీ వాళ్ళు మనం కూకోలేదు కదా సార్. అవునవును సార్, అర్థమైంది అర్థమైంది సార్. మనం కూకుంటే కదా వాళ్ళు కట్ డబ్బులు క్యాష్ తీసుకుని పోయి మాకు ఇంత ఫిక్స్డ్ అయిపోతే మాకు నచ్చింది ఎంతకి గెలవని అనుకుంటే వాళ్ళు 10-5 తగ్గొచ్చు లేకపోతే 20 తగ్గొచ్చు చెప్తున్న విషయం. అవునవును, మంచి మాటలే సార్, మంచి మాట. అది మీరు మాట్లాడుకున్నారు కాబట్టి దాని విషయంలో మనం చెప్పింది వాళ్ళు ఫైనల్ రేట్ చెప్పినట్టు చెప్పారు వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్స్.